Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చి చూపిస్తారు అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జోదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు గుడివాడలో మీడియాలో వస్తుంది ఇమ్మీడియట్లుగా ఆపించమంటే మొదలెట్టి నాకు 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు. ఆపిస్తే దాన్ని క్యాసీనని వీడి పెండకూడు అని చెప్పి దానికి పేర్లు పెట్టి నన్ను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళ నాయి కిటికీల మీద ఇంటర్ కూడా పేర్లేరు. ఇటువంటి పిచ్చి ఆరోపణలో ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చంద్రబాబు గారి దగ్గర పెడిక్రీమ్ తినేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి అవి మొరుగుతుంటే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. మంత్రి గారి కళ్యాణ మండపం అది మంత్రి గారే దగ్గర ఉండారు ఇచ్చారు కళ్యాణ మండపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన అనుసరులే కళ్యాణ మండపం అదే చెప్తున్నా కదా నా కళ్యాణ మండపం అని నిరూపిస్తే మీ మీడియా ఉంది గుడివాళ్ళ ప్రజలు ఉన్నారు మీరు వెళ్ళండి. చంద్రబాబు గారి పనికి మళ్ళీ కొడుకు ఆడి ఆడి పంపించిన వాళ్ళని తన్నులు తిని వస్తారు అక్కడ ఎవడో ఎవడిని ఆపల కొట్టి పంపించేవారు పోలీసులు ఉండబట్టి పనికి మాలిన సన్నాసి గారు బతికి అనకొచ్చారు. కాబట్టి మీరు మీడియా ఉంది నోటల్గా వ్యవహరించేటువంటి మీడియా మీరు రండి అక్కడ నా 2.5 ఎకరాలు కాంపౌండ్లో కే కన్వెన్షన్లో ఎటువంటి జూదం కానీ క్యాష్ ఉన్న కానీ ఏదన్నా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ పోసుకుని అంటించుకోండి. లేదా చంద్రబాబు గారి కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఏం చేస్తారో ఈ చెత్తగాళ్ళు చెప్పాలి. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్కి ద్రోహం చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రిని పదవిని లాక్కున్నటువంటి కుక్క చంద్రబాబు గారు. అదేవిధంగా అమ్మాయిని అడ్డం పెట్టుకుని సైకిల్ గుర్తు సంపాదించుకున్నటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. అదేవిధంగా ఈరోజు రాజకీయాల కోసం పెళ్ళాన్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కిచ్చేసినటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు గారు ఆడి పనికి మాలిన మీడియా చేసేటువంటి విమర్శలను పట్టించుకోను. చంద్రబాబు గారు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళు నా చిటికి నెల మీద బొచ్చు కూడా పేకలేరు.